మాలా నుంచి వచ్చినటువంటిది
కాబట్టి మంచి నిర్వచనం ఇచ్చారు శివ ప్రసాద్ గారు. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి జలం ఆకాశ జ్ఞానం. ఒకసారి మంత్రిగా పనిచేయడం అందులో సామాన్యమైన మంత్రిగా కాదు, చాలా బలంగా తన వాణిని వీరి యొక్క అనుభూతి వారి యొక్క స్పందన ఈ సూచన తర్వాత వారు అందిస్తారు. ఇదిగో సోమశేఖర్ గారు పెద్దలు అభిషేకాన్ని నిర్వర్తించారు. అయితే తులసీదాస్ గారు ఇంకొక అడుగు ముందుకేసి నేనది చెప్తే ఆచార్య అర్చక పరిచారక యజమానాది సంరక్షణార్థం కూడా ఇప్పుడు ఆదశ కలశములకు కూడా పూజ చేశారు. ఆదశ కలశములు అంటే అసలు ఏమిటి? ఏమిటి కలశం? కలశం అంటే మానవ శరీరం. ఈ ఘటన ఉన్నంత వరకు జరగాల్సిందే అంటారు. మానవ శరీరమే కలశం, అందులో ఉన్నటువంటి జలం ప్రాణశక్తి, అదే చైతన్యం, ప్రాణం అనేటటువంటిది జలం. ఆ జలంతో కూడినటువంటి శరీరంతో చైతన్యంతో నా ప్రాణములు అన్నిటికే సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పడమే అందులో ఉన్నటువంటి పరమార్థం. అంతేగాని ఏదో కొన్ని చూసుకుంటే అది వేద మంత్రముల చేత అందులో అక్షత వేస్తారు. అంటే ఏదైనా దోషం ఉంటే దోషం పోవాలి. ఆ తర్వాత మానవ జీవితం స్థాపయాము పూజయాము. అయితే నదీ జలాల్లో తీసుకుని వచ్చినటువంటి జలాల్లో ఏదైనా లోపం ఉండవచ్చు అనే ఉద్దేశంతో వేద మంత్రముల చేత ఆ జలాన్నంతా కూడా పరిశుద్ధి చేయటం కోసమే ఒక్కొక్క దిక్కునందు పెట్టి ఆ జలమంతా కూడా పరిశుద్ధం చేయటానికి వేద మంత్రములతో తూర్పు దిక్కునందు దేవేంద్రుడు ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉండి అట్లాగే అగ్ని వరుణుడు ఉత్పూరితమైనటువంటి మంత్రములతో చేస్తూ ఉన్నారు. దక్షిణం అంటే యమసమరాలు రజువులు సమర్పిస్తూ ఉన్నారు. స్నానం చేసుకో ఉన్నారు.
పాలు పెరుగు గేదె నరసం మొదలైనటువంటి పంచామృతముల చేత స్వామివారికి అనుగం. అట్టిగా స్వాములు లక్ష్మీ వెంకటరమణ గోవింద ఏడుకుందరమాడ వెంకటరమణ గోవింద బాజా బాజా ఫలాపాయా
Thank you.
జరగండి.